ఐటీ హబ్ పేరుతో హడావుడి చేశారు ఐదేళ్ల క్రితం భూములు తీసుకున్నారు నాలుగున్నరేళ్ల క్రితం శంకుస్థాపన చేశారు ఏళ్లు గడుస్తున్నాయి కానీ కంపెనీలు రాలేదు ఉద్యోగాలు ఇచ్చింది లేదు పరిహారం కోసం రైతుల పడిగాపులు ఉపాధి అవకాశాల కోసం యువత ఎదురుచూపులు మహబూబ్ నగర్లో ప్రభుత్వం ఏర్పాటు చేతలపెట్టిన ఐటీ పార్కు ఏర్పాటు పరిస్థితి ఇది ఐటీ హబ్ సంగతి అటించితే కాలుష్యం విదజల్లే మరో ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తారన్న ప్రచారం స్థానికులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది ద్వితీయ తృతీయ శ్రేణి పట్టణాల్లో ఐటీ సేవలు విస్తరించాలన్న లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం మహబూబ్ నగర్ లో నిర్మించ తలపెట్టిన ఐటీ హబ్ నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోంది రెండు వేల పద్దెనిమిది జూలై ఏడున ఐటీ మరియు బహుళ సేవల పారిశ్రామిక పార్కుకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు పారిశ్రామిక పార్కు కోసం మూడు వందల డెబ్బై ఒక్క ఎకరాలు సేకరించారు ఆ భూముల్లో పరిశ్రమల ఏర్పాటు కోసం రహదారులు విద్యుత్ డ్రైనేజ్ మంచినీరు సహా మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది ఐటీ టవర్ భవనం నిర్మాణానికి నలభై కోట్లు కేటాయించగా పనులు కొనసాగుతున్నాయి నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఐదంతస్తుల భవనాన్ని నిర్మిస్తుండగా సివిల్ పనులు పూర్తయ్యాయి ఇప్పటి వరకు ఎనబై శాతం పనులు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు రెండు వేల పద్దెనిమిది జనవరిలో కరీంనగర్ లో ప్రారంభించిన ఐటీ టవర్ పనులు పూర్తయి వినియోగంలోకి వచ్చిన మహబూబ్ నగర్ మాత్రం ఇప్పటికీ పూర్తి కాలేదు మహబూబ్ నగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఐటీ టవర్ హైదరాబాద్ బెంగళూరు కోదాడ రాయచూర్ జాతీయ రహదారులకు సమీపంలో ఉంది శంషాబాద్ విమానాశ్రయానికి దగ్గరలో ఉండడంతో ఐటీ కంపెనీలు అక్కడకు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయి ఒకవేళ కరీంనగర్ ఖమ్మం లాగే ఐటీ సేవలు పాలమూరు నుంచి ప్రారంభమైతే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు దక్కే అవకాశం ఉంటుంది ఇదే ఆశతో భూములు ఇచ్చిన స్థానికులు ఐటీ పార్క్ ఏర్పాటుకు జరుగుతున్న జాప్యంతో ఆందోళనకు గురవుతున్నారు నాది రెండు ఎకరాల భూమి ఉండే రెండు ఎకరాలు నేను కూడా ఐటీ హబ్ వస్తుందంటే దాంట్లో మేము కూడా ఎడ్యుకేషన్ బట్టి నాకు కూడా ఏదో ఒక ఉద్యోగం వస్తుందని ఆశతోనే నేను కూడా ల్యాండ్ ఇచ్చేసిన అక్కడ ఏదో స్కిల్ డెవలప్మెంట్ పెట్టేసి మీరు చేసిన స్టడీ తోటి మీకు అర్హత ఉన్నంత వరకు జాబ్ ఇస్తామని చెప్పారు ఐటీ కార్డు మేము ల్యాండ్ ఇప్పటికి ఐదు ఆరు సంవత్సరాలు గడిచిపోయింది ఇప్పటి వరకు కూడా ఏ ఉపాధి లేదు ఐటీ కార్డార్ కూడా ఇప్పటి వరకు కూడా ఓపెనింగ్ కాలేదు ఇక్కడ అవకాశాలు ఇస్తామని చెప్పారు మా దగ్గరనే కదా అనేసి ఇక్కడ మేము ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నాం మా భూమి పోయింది ఇంతవరకు ఇలాంటి భూపరిహారం కూడా ఇంతవరకు సగం సగమే అందింది ఇంతవరకు ఇంకా కంప్లీట్ గా ఇవ్వడం లేదు వాళ్ళు రోజు కలెక్టరేట్ మన మండల ఆఫీస్ చుట్టుకుంటూ తిరుగుతున్నాం ఇంతగానో మమ్మల్ని ఇంత ఈ నరకానికి మమ్మల్ని తీసుకెళ్తారు మాకు ఇప్పటి వరకు కూడా ఐదు సంవత్సరాలు అవుతుంది ఇక్కడ కేవలం ఒక ఐటీ పార్క్ అనేది ఆ బిల్డింగ్ కట్టుకున్నారు కేవలం వాళ్ళు వచ్చిపోనికే నలుగురు రాత్రిపూట దాదాపు ఒక నాలుగైదు కార్లు వస్తాయి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఆడ వండుకునేది తెలియదు ఏం చేసేది తెలియదు ఎక్కడ చేసేది తెలియదు కేవలం వాళ్ళ గెస్ట్ హౌస్ లాగా ఐటీ పార్క్ నిర్మాణం ఏం తప్ప ఇప్పటివరకు కూడా ఎలాంటి ఇక్కడ శిక్షణ తరగతులు కానీ ఉపాధి ఉపాధి సంబంధించిన తరగతులు కానీ యువతకు ఎలాంటి స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన కోర్సులు కానీ ఎలాంటి కూడా కండక్ట్ చేయలేదు ప్రభుత్వం చెప్పినట్లుగా ఐటీ పార్క్ తప్పితే కాలుష్యాన్ని వెదజల్లే ఏ ఇతర పరిశ్రమల ఏర్పాటును అనుమతించబోమని స్థానికులు తేల్చి చెబుతున్నారు ఓ బ్యాటరీ తయారీ కంపెనీ ఇక్కడికి రానుందంటూ గత కొన్ని రోజులుగా సాగుతున్న విస్తృత ప్రచారంతో పరిసర గ్రామాలు ఆందోళనకు గురవుతున్నాయి ఐటీ టవర్ గాని ఐటీ పార్క్లో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఇప్పటి వరకు ఏ సంస్థ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోలేదని తెలుస్తోంది ఈ నేపథ్యంలో కాలుష్యం లేని పరిశ్రమలు మాత్రమే ఏర్పాటు చేయాలని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు కంపెనీలు పెడుతున్నారు అనే సమాచారం అందింది దయచేసి చెప్తున్నాము మాకు మాత్రము ఇక్కడ మా చుట్టుపక్కల దాదాపు ఒక పది పదిహేను గ్రామాలు ఉంటాయి ఆ గ్రామాలన్నీ పొల్యూషన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మాకు అలాంటి కంపెనీలు మాకు అసలు వద్దు ఆ బిటెక్ ఎంటెక్ అన్ని అట్లా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఇక్కడ బెంగళూరు హైదరాబాద్ ఎక్కడెక్కడో పోయి ఉద్యోగాలు చేస్తున్నారు ఇక్కడ ఐటీ కంపెనీ కూడా పడితే వాళ్ళందరూ ఇక్కడ వచ్చి చేసుకొని వాళ్ళ కుటుంబాలతో సహా మంచిగా ఉంటారు భూమి సేకరించేటప్పుడు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాము అదేవిధంగా ఇల్లు ఇస్తాము ప్లాట్లు ఇస్తాము అని చెప్పిన కంప్యూటరీకరణ తర్వాత ఐటీ పార్క్ సంబంధించిన ఫ్యాక్టరీలు వస్తే మాకు మంచిగా ఉంటుందని అనుకుంటున్నాం కానీ ఏ కాలుష్యాన్ని వెదజల్లే ఫ్యాక్టరీలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఐటీ పార్క్ పేరు మీద అది ఎట్టి పరిస్థితుల్లో మేము గ్రామస్తులు కానీ చుట్టుపక్కల గ్రామాలు కానీ సహించేది లేదు మొత్తం గుండుకొని ఐటీ పార్క్ అని చెప్పి మా మీ పిల్లలకు మంచిగా ఉద్యోగాలు వస్తాయి మీరు మంచిగా జట్టిలాగులు వేసుకొని తిరుగుతారు ఇట్లా వెళ్ళి మంచిగా ఇండ్లు కడితే ఇండ్లకు కిరాయిలు వస్తాయి ఇవన్నీ మొత్తం మాకు అప్పుడు మోసం చేసి చెప్పి భూములకు పైసలు ఇస్తాము ఇంట్లో అది చెట్లుంటే పైసలు ఇస్తాము బోల్డ్ ఉంటే పైసలు ఇస్తాము అన్నీ మొత్తం చెప్పి ఇప్పుడు ఏది ఇది వరకు ఐదు సంవత్సరాలు అవుతున్నది మాకు సరిపోయిన పైసలు ఇచ్చడం లేదు యాది లేదు ఇప్పుడు మళ్ళీ ఒకటి ఏందో కంపెనీ ఇసం కంపెనీ అని మాకు బయటపడ్డది మాకు అది రాకుండా మా పిల్లలకు మా గోస చూడకుండా మాకు మంచిగా సవలతులు మాకు ఇచ్చేటట్లు వేయాలి సార్ లేకపోతే కాకపోతే మా భూములు మాకు ఇవని మీ ఉద్యోగాలు దివిటిపల్లిలో ఐటీ టవర్ తో పాటు వంద ఎకరాల్లో రెండు వేల కోట్ల పెట్టుబడితో న్యూ ఎనర్జీ పార్క్ ఎలక్ట్రికల్ వాహనాలు లిథియం ఆయాన్ బ్యాటరీల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది స్థానికంగా జరుగుతున్న ప్రచారంపై ఇటీవల ప్రజాభిప్రాయ సేకరణలో కలెక్టర్ స్పష్టతనిచ్చారు కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలేవి ఇక్కడ ఏర్పాటు చేయటం లేదని ప్రజాభిప్రాయాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని తెలిపారు సంబంధించిన భూమి కాబట్టి వాళ్ళు ఎవరికైనా సరే ఇవ్వడానికి వాళ్ళకి అధికారం ఉంది సో దాన్ని కూడా మనం మన ప్రజాప్రతినిధుల ద్వారా పిఎస్ఐఐసి తెలియజేయడానికి పూర్తి అధికారం మనకుంది వాళ్ళు ఇచ్చినటువంటి దీంట్లో మనం ఎలక్ట్రానిక్స్ టెలిఫోన్స్ ఫోన్స్ అలాగే ల్యాప్టాప్స్ అంటే వెహికల్స్ వెహికల్ బ్యాటరీస్ ఇవన్నీ చేసినప్పుడు ఎంతో కొంత పొల్యూషన్ రాకుండా ఉండదు అది అంత మితిమీరిన పొల్యూషన్ ఫార్మా మ్యానుఫాక్చరింగ్ లాగా ఉండదని కూడా మీరు దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా నేను మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను నమ్ముకున్న భూములను ప్రభుత్వానికి అప్పగించామని నాడు చెప్పినట్లుగా ఐటీ హబ్ పనులు త్వరితగతిన పూర్తి చేసి ఆ దిశగా పరిశ్రమలను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు